Hello friends, welcome back to our channel. Irozu nenu meeku tella soan papdi ni e vidhanga tayar cheyalo chupinchabothunanu. Manam chinnapudu peach mitai ani tinevallam kada adanamata. Ee soan papdi ni intlone chala easy ga manam tayar chesukochu. ఒక పాకం ఒకటి కరెక్ట్గా పట్టుకున్నట్లయితే ఈ సోన్ పాపిడిని తయారు చేయడం చాలా ఈజీ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ తెల్ల సోన్ పాపిడిని ఏ విధంగా తయారు చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. సో కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి, వాటిని మిస్ అవ్వద్దు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి అన్నమాట. ఇక్కడ మనం తెల్ల సోన్ పాపిడిని తయారు చేస్తున్నాం కాబట్టి కార్న్ఫ్లోర్ తీసుకున్నాము. అదే మనకు శనగపిండితో తయారు చేసిన సోన్ పాపిడి ఉంటుంది కదా, అందులో అయితే శనగపిండి అలాగే మైదా రెండూ కలిపి యూజ్ చేస్తామన్నమాట. ఈ కార్న్ఫ్లోర్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి, ఇది వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కార్న్ఫ్లోర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ ప్లేట్ని పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇంకొక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. సో మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే ఖచ్చితంగా నాన్ స్టిక్ ప్యాన్నే యూజ్ చేయండి. లేకపోతే ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి ఆయిల్ రాసి పెట్టుకోవాలి. మనం పాకం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నాన్ స్టిక్ ప్యాన్లోకి వేసుకున్నట్లయితే అది అంటుకోకుండా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ లేదు అనుకోండి, ఏదైనా ప్లేట్లో ఒక బటర్ పేపర్ వేసుకొని ఆ బటర్ పేపర్కి ఆయిల్ రాసి పెట్టుకోండి. అలా అయినా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా ఆయిల్ గ్రీస్ చేసి పెట్టాం కదా, ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు చక్కెర తీసుకోవాలి. మనం కార్న్ఫ్లోర్ ఎంతైతే తీసుకుంటామో సేమ్ ఈక్వల్ క్వాంటిటీ చక్కెర తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఎగ్జాక్ట్గా 1/2 కప్పు మాత్రమే నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెర అంతా కరిగేదాకా లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. చూడండి, చక్కెర అంతా ఈ విధంగా కరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 చెక్క నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల చక్కెర క్రిస్టల్స్ లాగా అవ్వకుండా ఉంటుంది. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత దీన్ని కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని 25 నిమిషాల పాటు ఈ పాకాన్ని బాగా మరిగించుకోవాలి. సో మనం క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఒక 25 నిమిషాలు ఎగ్జాక్ట్గా మరిగించుకున్నట్లయితే మనకు పాకం కలర్ చేంజ్ అవుతుంది. దీన్ని పాకం చెక్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక 25 నిమిషాలు మరిగించుకున్నట్లయితే చూడండి, మనకు క్యారమెల్ లాగా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఇలా వచ్చింది అంటే మనకు పాకం రెడీ అయిపోయినట్టే. ఇలా క్యారమెల్ రెడీ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇంతకుముందు ఆయిల్ అప్లై చేసుకున్న ప్యాన్ ఉంది కదా, అందులోకి తీసేసుకోవాలి. దీన్ని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 3 నుంచి 4 నిమిషాల తర్వాత ఈ విధంగా స్పాచ్లాతోని కానీ లేకపోతే ఏదైనా స్పూన్తోని కానీ ఇదంతా కూడా దగ్గరగా ఈ విధంగా అనుకుంటూ రావాలి. సో స్పాచ్లాకి అతుక్కుంటూ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఆ తర్వాత స్పాచ్లాతోని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం చల్లారేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం చేత్తోని కలుపుకోవాలి. సో నేను ఇక్కడ గ్లౌజ్ యూస్ చేస్తున్నాను. వేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా గ్లౌజ్ యూస్ చేస్తున్నాను అన్నమాట. ఈ గ్లౌజ్కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు చేత్తోని కలుపుకోవాలి అంటే కూడా చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేకపోతే అంటుకుంటూ ఉంటుంది. దీన్ని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మిక్స్ చేసినట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల అది అంటుకోవడం తగ్గిపోతుంది. అలా అంటుకోవడం తగ్గిపోయి మన చేతికి ఫ్రీగా అది వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. సో చూడండి, ఇది కొంచెం వేడి తగ్గిపోయింది, అలాగే అంటుకోవడం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు చేత్తోనే మిక్స్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా దీన్ని ఈ విధంగా లాగి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకునేటప్పుడు కంపల్సరీగా చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి, లేకపోతే అంటుకుంటుంది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా లాగి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా 10 నుంచి 15 సార్లు చేస్తే సరిపోతుంది. చూడండి, ఒక 15 సార్లు చేసేసాను. తర్వాత దీన్ని ఈ విధంగా ఇటువైపుకి ఎడ్జ్ అతికించుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కొంచెం పెద్ద ప్లేట్ తీసుకున్నాను. ఈ పెద్ద ప్లేట్కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. తర్వాత మనం ఇంతకుముందు పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ ఉంది కదా, దాన్ని కొంచెం ఈ ప్లేట్లో వేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా 2 చేతులతో లాగి మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాగాలన్నమాట. సో కొంచెం నెమ్మదిగా చేసుకోవాలి, మరీ గట్టిగా లాగేయకూడదు. కొంచెం కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుంటూ దీన్ని మళ్ళీ ఈ విధంగా లాగాలి, అలాగే మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి.
సేమ్ ఇదే ప్రాసెస్ మనం రిపీట్ చేస్తూ ఉండాలి. మనకు ఈ తీగ చాలా సన్నగా పొరలు పొరలుగా వచ్చేంత వరకు కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పొడిపిండి వేసుకుంటూ దీన్ని ఈ విధంగా స్ట్రెచ్ చేయాలి. అలాగే మళ్ళీ ఫోల్డ్ చేయాలన్నమాట. సో చూడండి, తీగ కొంచెం లావుగా ఉన్న చోట ఈ విధంగా సన్నగా చేసుకోవాలి. ఇది మరీ గట్టిగా ఫోర్స్ పెట్టి చేయాల్సిన పని లేదండి, చాలా ఈజీగానే స్ట్రెచ్ అయిపోతుంది. కొంచెం పొడిపిండి వేసుకుంటూ మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్ట్రెచ్ చేసుకోవాలి. లావుగా ఉన్న చోట్ల కొంచెం పల్చగా చేసేసుకొని ఈ విధంగా స్ట్రెచ్ చేసుకుంటూ ఉండాలి. దీనికి ఇద్దరితో పని అవసరం లేదండి, కేవలం ఒక్కరే చేయొచ్చు. కొంచెం పెద్ద ప్లేట్ తీసుకొని మీరు ఈ విధంగా స్ట్రెచ్ చేసుకోండి. చూడండి, మనకు లేయర్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఈ లేయర్స్ ఇంకా పల్చగా వచ్చేంత వరకు ఈ విధంగానే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉండాలి. సో ఇది వేడిగా ఉన్నప్పుడు మనం చేస్తూ ఉంటే ఈజీగానే స్ట్రెచ్ అయిపోతుంది, కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి మనకు పొరలు ఎక్కువైపోతాయి కదా, కొంచెం ఫోర్స్ పెట్టి చేయాల్సి ఉంటుంది. చూడండి మనకు పొరలు ఎంత స్పష్టంగా ఏర్పడుతున్నాయో. సో మనకి ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ తెల్ల సోన్ పాపిడిని సెట్ చేసుకుందాము. దీనికోసం ఒక మెజరింగ్ కప్ తీసుకున్నాను, కొంచెం చిన్న సైజులో ఉన్నది తీసుకోవాలి. ఇందులో కొన్ని పిస్తా పప్పులు వేసుకోండి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న ఈ పీచ్ మిఠాయిని ఈ కప్లోకి వేసేసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసేసి ఇటు రివర్స్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి మనకు తెల్ల సోన్ పాపిడి రెడీ అయిపోయింది. సో మనం బయట తినే సోన్ పాపిడి లాగానే ఉంటుందండి, టేస్ట్ అయితే మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో ఇంకోటి కూడా ఇదే విధంగా మనం సెట్ చేసుకోవాలి. సో ఈ సోన్ పాపిడి బయట దొరికే సోన్ పాపిడి లాగానే 100% ఉంటుంది అని నేను చెప్పాను, కానీ మనకు తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అన్నమాట. అలాగే హైజీనిక్గా కూడా ఉంటుంది. క్యారమెల్ ఒకటి మనం కరెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ సోన్ పాపిడిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ అవసరం లేదు, ఒక్కరమే చేసేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎలా ఉందో మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లతో షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.